అందరికీ హ్యా అండి ఎవరైతే ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ ఎగ్జామ్ టూ థౌసండ్ ట్వంటీ వన్కి సంస్థ ఎవరైతే రాశారో వాళ్ళందరికీ వచ్చేసి ఫిజికల్ టెస్ట్కి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారు అనేది వాళ్ళ కట్ ఆఫ్ స్కోరు మరియు వాళ్ళ నేమ్స్ అనేది వాళ్ళు పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది బట్ చాలా మంది వచ్చేసి బ్రదర్ టెంటేటివ్ ఆన్సర్కి వెళ్ళిన నాకు థర్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ అబవ్ అయితే స్కోర్ అయితే రావడం అయితే జరిగింది బట్ నాకు వచ్చేసి ఫిజికల్ టెస్ట్కి నేను ఎలిజిబుల్ అవ్వలేదు నా పేరు అయితే రాలేదు ఎందుకు అని అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో అయితే బ్రదర్ వాళ్ళు ఈరోజు వచ్చేసి ఫైనల్ ఆన్సర్కి అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ ఫైనల్ ఆన్సర్కి అనేది మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి ఈ ఫైనల్ ఆన్సర్కి మీకు స్కోర్ ఎంత వచ్చిందో మీ కట్ ఆఫ్ చూసుకోండి మీ స్టేట్కు ఉన్నటువంటి కట్ ఆఫ్ మీ మీ కేటగిరీ ఉన్నటువంటి కట్ ఆఫ్ చూసుకొని మీకు అయితే పేరైతే ఉంటుందన్నమాట అయితే ఈ కట్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్కి ఎలా చెక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంటుందో ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుందనమాట ఇక్కడ రోల్ నెంబరు మరియు పాస్వర్డ్ అయితే అడగడం అయితే జరిగింది రోల్ నెంబర్ అంటే ఏం లేదు బ్రదర్ మీ ఎస్ఎస్జీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ ఉంటుంది కదా దాని మీద ఉంటుంది రోల్ నెంబర్ అని ఇక పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఎంటర్ చేయాలంటే ఎగ్జాంపుల్కి వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ పద్నాలుగవ తేదీ మే నెల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో తొంభై ఎనిమిదో అనుకోండి అప్పుడు ఎలా రాస్తారు పద్నాలుగు మే అనేది సున్నా ఐదు సున్నా ఐదు రాసి పంతొమ్మిది వందల తొంభై ఐదు అని రాయాల్సి ఉంటుంది అన్నమాట మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వచ్చి ఒక రోల్ నెంబరు అలాగే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయడం అయితే జరిగింది కింద వచ్చేసి లాగిన్ అవుతుంది కదా దాని అయితే క్లిక్ చేయండి బ్రదర్ అయితే బ్రదర్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ నోట్ అయితే దాని కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్లోజ్ అవుతుంది క్లోజ్ క్లోజ్ చేయండి దాన్ని తర్వాత మీకు ఇక్కడ టూ డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ ఫర్ కానిస్టేబుల్ జీడీ ఇన్ సిఎస్ఎఫ్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ మ్యాన్ జీడీ అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ క్లిక్ హియర్ టు జనరేట్ అయింది దాని అయితే క్లిక్ హియర్ అని అక్కడ హియర్ అనేక్కడ క్లిక్ చేయండి మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ రోల్ నెంబరు మీ పేరు అలాగే మీరు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ రాశారు ఏ డేట్ రాశారు ఏ టైంకి రాశారు సబ్జెక్టు కాన్సెప్ట్ జీడీ టూ థౌజండ్ ట్వంటీ వన్ అయితే ఇక్కడ మీ బయోడేటా అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి మీకు స్క్రోల్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఉంటుంది తర్వాత ఇక్కడ టిక్ మార్క్ వచ్చేసి బ్రదర్ గ్రీన్ కలర్లో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట బట్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీరు ఆప్షన్ ఏది పెట్టారని మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసి దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ బట్ ఇతను అటెంప్ట్ చేసినది మాత్రం ఫోర్ అనమాట ఇక థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ రెండు బట్ ఇతను వచ్చేసి అటెంప్ట్ చేయలేదు ఇక ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూడు బట్ ఇతను అటెంప్ట్ చేసినది మాత్రం ఆప్షన్ ఒకటి ఇలా మీరైతే క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు వచ్చినటువంటి ఆన్సర్కి అంటే స్కోర్ ఎంతైతుందో ఉందో మీకు కట్ ఆఫ్ స్కోర్ రీచ్ అయిందా లేదని మీరు అయితే చెక్అవుట్ చేసుకోండి అయితే బ్రదర్ ఫిజికల్ టెస్ట్కి కట్ ఆఫ్ స్కోర్ ఎంత పెట్టాడు స్టేట్ వైజ్గా మరియు కేటగిరీ వైజ్గా అలాగే నక్సల్ డిస్ట్రిక్ట్ జనరల్ డిస్ట్రిక్ట్ అని ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకొని మీ క్వశ్చన్ అటువంటి ఫైనల్ ఆన్సర్కి ఇలా మీకు స్కోర్ అనేది అటాచ్ అయింది అటాచ్ స్కోర్ సరిపోయిందా లేదా మీరు చెక్అవుట్ చేసుకొని కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి బ్రదర్ అయితే దీనికి ఒకవేళ ప్రింట్ అవుట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది బ్రదర్ మీరు దాన్ని క్లిక్ చేస్తే మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుందన్నమాట ఇంతే బ్రదర్ ఈ వీడియో మీకు నా వీడియో మనం ఎక్స్పెన్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ